వందనాలండి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరున మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు కలుగును గాక దేవుని మహాకృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను ప్రియులారా ఆది కాండము తొమ్మిదవ అధ్యాయమును ఈరోజు మనము కొంచెం ధ్యానం చేసుకోబోతున్నాము ఆది కారణము తొమ్మిదో అధ్యాయంలో కూడా నోవాహు యొక్క జీవిత చరిత్ర రాయబడింది ఎనిమిదో అధ్యాయంలో ఆ జలప్రలయం నుండి బయటకు వచ్చినట్లుగా మనము నిన్నటి దినాన ధ్యానం చేశాము ఈరోజు తొమ్మిదో అధ్యాయంలో చూసినట్లయితే నోవాహు ఆ యొక్క జలప్రాలయం నుండి బయటకు వచ్చిన తరువాత కృతజ్ఞతగా బలి చెల్లించాడు ఎనిమిదో అధ్యాయంలో తర్వాత దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఎన్నటికీ కూడా నేను నీటితో ఈ ప్రజల నాశనం చేయనని తొమ్మిదో అధ్యాయంలో మాత్రమే కాకుండా దేవుడు నోవాహును అతని కుమారులను అతని కుటుంబాన్ని ఆశీర్వదించాడు ఈ ఆశీర్వాదము కరెక్ట్గా మొదటగా తయారు చేయబడినటువంటి లేదా సృష్టించినటువంటి ఆదాము హవ్వను ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించాడో ఆ రీతిగానే ఆశీర్వదిస్తూ ఉన్నాడు అనమాట ఏమంటే అది మొదటి అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినప్పులో దేవుడు తన స్వరూపం మందు నరును సృజించను దేవుని స్వరూపం మందు వారిని సృజించను గాను పురుషుని గాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని అని మీరు భూమిని నింపండి విస్తారముగా జ మనుషులను కానండి అని అందుకే ఆనాటి కాలంలో చాలామంది సంతానం కలిగి ఉన్నారు సేమ్ టు సేమ్ అదే వాగ్దానం మరలా ఇక్కడ నోవాహుకు దేవుడు చేస్తున్నాడు అటువంటి దీవెన ఇస్తున్నాడు ఎందుకంటే ఆదామును తర్వాత నోవాహు వరకు నోవాహు ఒక్క కుటుంబం తప్ప నోవాహు వరకు ఉన్నటువంటి ఆ జనాంగం అంతా కూడా ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా జలప్రలయంలో ఆ భయంకరమైనటువంటి ఆ వర్షంలో నలభై రోజులు వచ్చినటువంటి ఆ జలప్రలయము దాని ద్వారా దేవుడు ఉన్నటువంటి మనుషులందరినీ వారి పాపాన్ని బట్టి వారిని శిక్షించి వారిని చంపివేశాడు అయితే తర్వాత ఇప్పుడున్నటువంటి లోకం ఇంకా నోవాహు తర్వాత మరలా అటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు భూమి మీదకి రాలేదు ఇప్పుడున్నటువంటి ఈ లోకములో ఉన్నటువంటి కోటాను కోట్ల ప్రజలకు అంటే చనిపోయిన వారు ఇప్పుడు సజీవంగా ఉన్నవారు వారందరూ లెక్కేస్తే ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళే దగ్గర దాదాపు ఎనిమిది వందల కోట్ల దగ్గర ఉన్నారు ఇదివరకు చనిపోయిన వారు చాలామంది ఉన్నారు వారందరూ లెక్కేస్తే కోట్ల మంది కోటాను కోట్ల మంది వీరందరికీ కూడా ఎవరు అని అంటే ఈ యొక్క నోవాహు ద్వారానే వచ్చిన సంతానం ఆయన ద్వారా ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు ఆ ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళ ద్వారా మరలా సంతానం కాబట్టి దేవుడు ఒక గొప్ప దీవెన ఈ నోవాహు మీద ఉంచినట్లుగా మనకు కనబడతా ఉంది కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్లారా ఆ తరము వారందరూ చెడిపోయి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు నోవాహు నీతిమంతుడై తన మనసు కట్టుకొని తను చెడిపోకుండా పాపంలో పడిపోకుండా మోసంలో పడిపోకుండా మోసం చేయకుండా అన్యాయం చేయకుండా అక్రమం చేయకుండా నీతిగా బ్రతికినందుకు దేవుడు నోవాహును ఆ జలప్రలయం నుండి తప్పించటం మాత్రమే కాదు అతనికి వాగ్దానం ఇవ్వటం మాత్రమే కాదు అతన్ని దీవించాడు ఎంతగా దీవించాడంటే మాట్లాడుతున్న నేను వింటున్న మీరు మనమందరము కూడా ఈ నోవాహు సంతానముల నుండి వచ్చినటువంటి వారమే కాబట్టి ఇంత గొప్ప దీవెన నోవాహు కుటుంబం మీద దేవుడు ఉంచాడు దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే నీతి మంతులుగా మనం జీవించినప్పుడు మనము మన కుటుంబము మన పిల్లలు మన తరతరాలు కూడా దీవించబడతాయని వాక్యము తెలియజేస్తూ ఉంది కాబట్టి నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి ప్రార్థన చేయండి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోనండి నోవాహు అలా నీతిగా జీవించినందుకు ఆయన మీద వచ్చినటువంటి గొప్ప దీవెన ఇది కాబట్టి ఈ భౌతిక సంబంధమైన దీవెన మాత్రమే కాకుండా ఆత్మీయముగా కూడా మన ఆత్మీయ జీవితాల్లో దీవించబడతాము మన నీతి అనేకులకు కర దీవెన కరముగా దీవెన కారణముగా మారుతుందని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రేమ గల తండ్రి మీకు వందనాలు ఈ మాటలు వింటున్న బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి మా తన నీతిమంతుల పిల్లలు విడవబడి కానీ భిక్షమెత్తుకున్నట్టుగా నేను చూడలేదని ముప్పై ఏడు కీర్తనలు రాయబడింది నీతి మరణం నుండి తప్పించునని సామెతలు కను పదకొండో దీని ఆలోచనలు రాయబడింది దేవా మీ కొందనాలు నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదాలు వస్తాయని సెలవిచ్చావు దేవా నీతిమంతులకు ఎన్నో దీవెనల ఆశీర్వాదాలు నీ లేఖనలు రాయబడింది తండ్రి మిమ్మల్ని స్థుతిస్తున్నాము ఆ రీతిగా మా తండ్రి ఈ నోవాహు జీవితంలో మాకు కనబడుతూ ఉంది అతడు నీతిమంతుడైనందున ఆ రోజున మరణం నుండి తప్పించబడ్డాడు వాగ్దానం చేయబడ్డాడు కృతజ్ఞుడ బ్రతికేడంత మాత్రమే కాకుండా నీ నుంచి దీవించబడి ఈనాడు ప్రపంచంలో ఉన్న మనుషులందరి పుట్టుకకు కారణమయ్యాడు దేవా మీ కొందనాలు అతని మీద అతని కుటుంబం మీద వచ్చిన గొప్ప దీవెన మా తండ్రి మీ కొందనాలు అటువంటి దీవెనలు మేము కూడా పొందదగినట్లు మమ్మల్ని సిద్ధపరచండి ప్రతి పాపం నుండి మమ్మల్ని దూరపరిచి నీతిమంతులుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రతి పాపం నుండి విడిపించండి ప్రతి శాపం నుండి విడిపించండి ప్రతి అన్యాయం అక్రమం నుండి ప్రతి విధమైనటువంటి మోసం నుండి ప్రజలను విడిపించండి నీతిమంతులకు కలిగే గొప్ప దీవెనల ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి వాటిని పొందగదగిన రీతిగా ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచు ఏసు నామమున దీవించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమెన్ 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 థ్యాంక్ యూ గాడ్ బెష్యూ థ్యాంక్ యూ అండి దయచేసి వాక్యము షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మీ ప్రార్థన వసతులు కామెంట్ బాక్స్లో రాయండి అదే రీతిగా నా ప్రోత్సాహం కొరకు ఒక లైక్ కొట్టండి ప్రభుత్వం అయితే మరలా రేపు మనం కలుసుకుందాం ఓకే బాయ్ గాడ్ బెష్యూ